కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 5-6 నెలల్లోనన్నా రాజకీయాలు పక్కన పెట్టి దొంగ దీక్షలు మానుకొని అనవసరపు ఆరోపణలు చేయకుండా తాము చేయవలసిన పని చేస్తే కొంతైనా ప్రజల్లో వారి విశ్వసనీయత నిలిచే అవకాశం ఉంది. ఈ రోజున ఆ పరిస్థితి పూర్తిగా లేదు. ఇక 40 ఏళ్ల అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఒక సమయంలో మిడ్ 90స్లో 96-98 సమయంలో కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తే. ఆయన ఆ రోజున పిలిస్తే ఎవరైనా హైదరాబాద్కు వచ్చేవారు. ఈ రోజున ఆయన ఏ పదవి లేని ఓడిపోయిన ముఖ్యమంత్రులు పూర్తిగా రాజకీయాల్లో కనుమరుగవుతున్న వారు పిల్లలు అఖిలేష్ యాదవ్ కేకేస్తే ఈయన ఢిల్లీ వెళ్ళే పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. అంత రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు మరి ఈ రకంగా చిన్నపిల్లలు చిటికేస్తే ఢిల్లీ వెళ్తే మరి ఆయన గౌరవం ఏ రకంగా ఉంటుంది? ఇక రాజకీయాల్లో దాదాపుగా కనుమరుగైనటువంటి నాయకులు ఇటువంటి పార్లమెంటరీ స్ట్రెంగ్త్ పార్టీలని ఇంటికి వెళ్ళి మరి బలవంతంగా కలిసి తనేదో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తనేదో ఒక ప్రత్యామ్నాయాన్ని కలగజేస్తున్నామని ఆయన భ్రమపడుతున్నారు. ప్రత్యామ్నాయం కలగజేయాలంటే మీకు ఇక్కడ సత్తా ఉండాలి కదా. ఇక్కడ మీకు ఒక్క సీటు పార్లమెంటరీ సీటు వచ్చే పరిస్థితి ఈ రోజున లేదు తెలుగుదేశానికి. సో ఉన్న పాతిక సీట్లో ఒక్కటి గెలుచుకోకుండా మీరు ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతారు అంటే తెలుగుదేశం పార్టీ కేవలం ఆర్థికంగా మీకున్నటువంటి బలాన్ని ఉపయోగించి అనేక పార్టీలకి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలకి ధనాన్ని చూపించి వారిని మీ దగ్గరికి చేర్చుకోవాలని మీరు చేసే ప్రయత్నం అది కేవలం దుర్మార్గ ప్రయత్నమే. అక్కడ తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తీరు, అతి కరప్ట్ అయిన కాంగ్రెస్కే మీరు ఈ రోజున 500 కోట్లు మీరు అప్పిస్తున్నారు, మీరు ఇస్తున్నారు వారు ఎన్నికలు పోటీ చేయడానికంటే. మరి రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో మీ ప్రభుత్వం చేసిందో అర్థం చేసుకోగలరు.